श्रीमत अनसूय गारु सर ई रोज पुट्टिन रोज जर्पुकुंटुन्न शुभ संदर्भंगा मीकु बर्थडे विशेष तेलियजेस्ता उन्नाम सर मरी मंत्री गारु चेप्पिनटुवंटि समाधानम चूस्ते सामरस्यंगा दंडपल्ली मंडलंलोनि कोयपोचगुड इश्यूनु मेम डील चेसामंटे वाळ्ळंदरू कूडा आदिवासी नायकपोडु तेगकु संबंधिंचिन वाळ्ळु सर వాళ్ళను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండబూతులు తిట్టి ఫారెస్ట్ రేంజర్ ఎఫ్డిఓ అక్కడటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు అదంతా టీవీలలో వచ్చింది తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్ ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్ అదే విధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్ జైలుకి వెళ్ళిన ఆ ఇష్యూ కార్డుకి వెళ్ళిన వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు దున్నుకు అంటే పోడు చేసిరు తర్వాత కేసు కూడా పెట్టబడ్డది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికేటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికేటువంటి జాతులు కనీసం అడవులో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చాపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్ కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైనేసి కేసులు పెట్టిరు సార్ మీరు తెలుసుకోండి సార్ అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్ కు నిన్నగాక మొన్న అసిబాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మా గ్యాస్ కనెక్షన్ లేవు మరి వంటల ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చాపట చెరువు నీళ్ళు తాగొద్దన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్ ములుగుల గాని ఆదిలాబాద్ లో గాని మౌబాద్ లో గాని ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్ని కూడా ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వీళ్ళ ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని చెప్పండి సార్ మీరు తర్వాత చట్టం చేస్తారా వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్ రే భవిష్యత్తులో ఇక్కడనటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దండి ఎక్కడి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వం పోలీసులు ఫారెస్టులు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్ మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్ వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు ఇది అర్థం చేసుకోవాలి సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి గొడవలు పెట్టకండి కొత్తది కొట్టకుండా ఆపండి సార్ సాగులో ఉన్న వాటిని దున్నుకొనివ్వండి బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్